ప్రేక్షకులకి నమస్కారాలు. మనం ఈరోజు రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి సంబంధించిన యొక్క ఒగ్గు కథ కళాకారులు మన సీఎం టీవీ ఛానల్కి రావడం జరిగింది. మన సీఎం టీవీ ఛానల్ తరఫున మన ఊరు మన పాట అనే కార్యక్రమం కింద, అలాగే మన ఊరు మన పల్లె పాట అనే కార్యక్రమం కింద ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. మన ఊరు మన నాయకుడు అన్నప్పుడేమో నాయకులను తీసుకొచ్చుకొని ప్రయత్నం చేస్తున్నాం మనం. తర్వాత మన ఊరు వంటకాలు అన్నప్పుడేమో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వంటకాలు చేసి చేస్తున్నారు. అలాగే మన ఊరు మన పాట అన్నప్పుడు జానపదం, తర్వాత పల్లెపదం పాటలు తీసుకొచ్చుకొని చేయడం జరుగుతున్నది. అలాగే ఇప్పుడు మన ఊరు మన పల్లె పాటల భాగంగా ఇప్పుడు ఒక కథ కానీ, తర్వాత ఇంకా వేరే మన ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క కళలను ప్రోత్సహించడం కోసం మన ఛానల్ ముందుకు వస్తున్నది. అందులో భాగంగానే ఈరోజు మీరు వచ్చారు. సో ఈరోజు ఇక్కడికి మన సీఎం టీవీ ఛానల్ యొక్క పిలుపు అందుకొని వచ్చిన యొక్క సల్పాల అనిల్ కుమార్ యాదవ్ అనే టీం గారికి అందరి తరఫున యొక్క స్వాగతం, సుస్వాగతం, నమస్కారం సార్. సో ఇప్పుడు మీరు మీ యొక్క పరిచయం ఏర్పాటు చేసుకోండి. ఫస్ట్ పరిచయం ఏర్పడిన తర్వాత మీ టీంలో ఎంతమంది ఉన్నారు, మీ పేరు చెప్తాంటే వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉంటారు. సో సల్పాల అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు ఈ ఒక కథ ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నారు? ఫస్ట్ చేసే ముందు ఒకసారి మీ పరిచయం ఏర్పాటు చేసుకోండి. మీ పేరు, మీరు ఎక్కడ, మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, మీరు ఏం చదువుకున్నారు, ఏం వృత్తి చేసుకుంటున్నారు, తర్వాత ఇదే మీ ప్రధానమైన వృత్తి, లేకపోతే మీరు మీ ప్రధాన వృత్తులు వేరే ఉన్నాయి కుటుంబ పోషణ చేసుకోవడం కోసం, దాని గురించి ఒకసారి మీ పరిచయాలు చేసుకోండి. నమస్కారం. నా పేరు సల్పాల అనిల్ కుమార్ యాదవ్, రామగిరి మండలం రత్నాపూర్ గ్రామం. నేను గత 18 సంవత్సరాల నుండి ఈ ఒక కథను చెప్పడం ప్రారంభించిన 18 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా నేను 18 సంవత్సరాల క్రితం రత్నాపూర్ గ్రామంలో రామాయణం అనేది జరిగితే అందులో రావణాసురుని పాత్ర ధరించిన దాని ద్వారా నేను ఈ ఒక కథకు రావడం జరిగింది. నా తోటి సభ్యులు వీళ్ళు కూడా నాతోని 10 సంవత్సరాల నుండి మేమందరం కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఎంతమంది పిల్లలు మీరు? మాకు ఒక పాప ఒక బాబండి. నమస్కారం అండి. అది ముత్తార మండలం లక్కారం కాచిపల్లి గ్రామం. నా పేరు భాషవిన రాజకుమార్ యాదవ్. నేను గత 14 ఏళ్ళ నుండి ఈ ఉగ్గతలో దిగాము. ఇదే మాకు జీవనోపాధిగా భావిస్తూ. మీకు పిల్లలు? రీసెంట్ మ్యారేజ్. ఏం పని చేస్తారు మీరు? ఒక కథ ఇంటికాడ వ్యవసాయం. కులవృత్తి లేకపోతే మామూలు వ్యవసాయం? ఇది మా కులవృత్తి అన్నట్టు. ఓకే సార్, మీ పేరు? నా పేరు ఎడిమేకల సంపద యాదవ్, ఉత్తార మండలం లక్కారం గ్రామం కాజిపల్లి. మేము 14 ఏళ్ళ సంధి కథ చెప్పుకుంటా బతుకుతున్నాం. కాకపోతే మళ్ళీ ఇంటికాడ కూడా వ్యవసాయం చేసుకుంటాం, ఇలా ప్రోగ్రాములు చేసుకుంటా ఉంటున్నాం సార్. ఓకే ఓకే. నమస్కారం, నా పేరు సురేష్, మాది మంతిన్ మండలం అక్కేపల్లి గ్రామం. నేను సుతో 10 సంవత్సరాలు. నమస్కారం అండి, నా పేరు రమేష్, మాది లక్కారం గ్రామం. నేను 8 ఏళ్ళ బట్టి ఊకతలకు రావడం జరిగింది. నేను ఆటో కూడా నడుపుకుంటా. నమస్కారం అండి, నా పేరు మల్లేష్, మాది గుండారం గ్రామం కమాన్పూర్ మండలం. నేను చెప్పాడు జస్ట్ బాగా జూనియర్, 5 సంవత్సరాల క్రితం అంతే. జీవనోపాధి నాకు పాప బాబు. జీవనోపాధి అంటే వ్యవసాయం కింద ఒక కథ. మన ఊరు మన పల్లె పాట కింద ఒక కథ చెప్పడానికి వచ్చినటువంటి యొక్క కళాకారులకి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ మన పరిచయ కార్యక్రమం ఒకటి ఇప్పుడు ముగించుకోవడం జరిగింది. ఓకే, మీరు అనిల్ కుమార్ గారు, ఇప్పుడు ఎందుకు ఈ ఒక కథ చెప్పాలని ఆలోచన మీకు వచ్చింది? ఒక కథ చెప్పాలని ఆలోచన అంటే చదువుకోకపోవడం వల్లనే జరిగింది సార్. ఇది మా డాడీ సింగరేంజ్ చేస్తాడు, మా నాన్న సింగరేంజ్ జాబ్ చేస్తాడు. వాళ్ళు స్కూల్ పంపిస్తే స్కూల్ మధ్యలోనే వదిలిపెట్టి దీనికి ఆకర్షితున్నాయి, ఇందులోకి రావడం జరిగింది. ఇక దీనికి ఆకర్షణ ప్లస్ అలవాటు అయిపోయినాం కాబట్టి బయట వేరే దానికి పోలేకుండా అయిపోయింది. ఇక దీనికి అంకితం అయిపోయినాం సార్. ఓకే, మరి ఇప్పుడు మీ అంతకుముందు రామాయణం వేసినా అని చెప్తున్నారు కదా సార్, రామాయణంలో రావణ చెట్టు పాత్ర అంటే అది చాలా ప్రముఖమైన పాత్ర, పాత్ర లేచిన పని చేసింది కదా, రామాయణం నుంచి వెళ్ళి మళ్ళీ ఎగ్దాం ఒక్కదం అయిపోయింది కూడా, ఎందుకు మీరు దృష్టి మరల్చుకోవడం జరిగింది? అంటే అమ్మమ్మ వాళ్ళది బేగంపేట సార్, అక్కడ ఒక కథ కళాకారులు చాలామంది ఉన్నారు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇదే సమ్మర్లో పోవడం వల్ల వాళ్ళతోనే నేను రోజు సాయంత్రం వాళ్ళు ప్రాక్టీస్ చేసే కాడికి వెళ్ళడం,
వాళ్ళని చూసి వాళ్ళని అనుకరించడం అలాంటి వేయడం ద్వారా నాకు ఇది తొందరగా వితిన్ 15 డేస్లో మొత్తం కంప్లీట్గా నేను ప్రోగ్రామ్ చేసే స్థాయికి దిగినా సార్. అంటే దానిపైన మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టేసాను సార్. వేరే వాటికి ఏం ఇంట్రెస్ట్ మారదు, ఇంట్రెస్ట్ మారుతుంది. సో చదువు కూడా మామూలు తగ్గుతుంది, అంతే చదువుకున్నారు కదా, చదువు ఇంట్రెస్ట్ లేదు లేదు. సో తల్లి మీ ఫాదర్ జాబ్ చేసినప్పటికి కూడా చదువుకున్న నాన్న అంటే నువ్వు చదువు పక్కకు పెట్టుకొని ఈ కళలోకి వచ్చేసినావు సార్. ఎందుకు ఈ కళలు ఎంచుకున్నారు మీరు? కళను ఎంచుకోవడం అంటే ఆ రామాయణం వేసినప్పుడు నిజం చెప్పాలంటే రావణాసురుడు చనిపోతాడు అంటే అందరు నవ్వాలి, చప్పట్లు కొట్టాలి. కానీ మా ఊర్లో ఏం చేశారంటే రావణాసురుడు చచ్చిపోతానంటే నేనే చచ్చిపోతానని అనే ఫీలింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అందరు ఏడవడం స్టార్ట్ చేశారు. అబ్బా కళాకారునికి గింత ఉంటుందా అనే ఉద్దేశం మనసులో కలిగి ఆ రకంగా నేను ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. సో చాలా వరకు ఏంటంటే మనకు రోజంతా పనిచేసి వచ్చిన డబ్బులతోటి కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టం ఈ రోజులలో, ఎందుకంటే అలాంటి రేట్లు అదగదగరకు ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈ దీనివల్ల మీరు ఎట్లా కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం మీకు ఏమైనా వీలు పడుతుందా లేకపోతే ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నాం సార్. అంటే మాకు నెలకు 15-20 రోజులు ప్రోగ్రాం ఉంటుంది సార్. అది కాకుండా మళ్ళీ మేము వ్యవసాయం కానీ మనిషికో రకమైన ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం వల్ల కుటుంబ పోషణ జరుగుతుంది. కానీ దీని మీద ఆధారపడితేనైతే కుటుంబ పోషణ వీలు కావట్లేదు సార్. సార్ ఇప్పుడు మీరు ప్రతిదానికి ప్రతి వ్యక్తి ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎవరిని ఒక ఆదర్శంగా తీసుకుంటా ఉంటారు? అవును సార్. సో మీరు ఒక్కది చెప్పడం కొరకు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? మిద్దరాములు గారు, స్వర్గీయ కీర్తి శేషులైన మిద్దరాములు గారు. ఆయన అడుగుజాడల్లా ఆయనతో మాకు చాలా సంబంధాలు ఉండేది. ఆయన మా దగ్గరికి వచ్చినా కానీ నాకే ఫోన్ చేసి రమ్మనడం, మేము ఇద్దరం కలుసుకొని మాట్లాడడం, ఆయన ఇంప్రెషన్. అంటే టోటల్గా ఇప్పుడు ఎక్కడ ఎవరు చూసినా కూడా మన స్టూడియోకి వచ్చిన తరువాత 4 టీంలు వచ్చిన 4 టీంలు మిద్దరాములు గారిని తీసుకుంటున్నారు. అవును సార్. అంటే మిద్దరాములు గారు తప్ప మన దగ్గర ఎవరు అంత సెకండ్ కేటగిరీలో ఉండే కళాకారులు ఎవరు బృందం? మిద్దరాములు తర్వాత సెకండ్ కేటగిరీ అంటే ఉన్నారు చాలా మంది, ఎవరికి వాళ్ళ అనే ఉద్దేశం ఉంది సార్. ఇప్పుడు మీరు 18 సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చేసారు కదా, 18 సంవత్సరాల కాలంలో మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఉక్కతను చూసినటువంటి యొక్క గ్రామ పెద్దలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు ఇంకెవరైనా ఎవరైనా కావచ్చు, మీకు ఏమైనా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినాయా? అవార్డ్స్ రివార్డ్స్ అంటే మేము అప్పుడు కలెక్టర్ సుమిత డావర్ గారు ఉన్నప్పుడు శాతవన కళోత్సవాలు నిర్వహించారు సార్, అందులో పాల్గొన్నాం. మళ్ళీ రీసెంట్గా నేను ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘానికి కార్యదర్శి చేసిన సార్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు, అందులో కూడా కేవీ రమణాచార్య గారితో అవార్డు తీసుకోవడం జరిగింది. అంతే సార్, మామిడి హరికృష్ణ గారితో, ఈ రమణాచార్య గారితో తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మీరు ఈ కథల రూపకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నారు? తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రోగ్రామ్ చేసాం సార్. బయట ప్రోగ్రామ్ చేసినాం, మళ్ళీ ఊర్లో కూడా చాలా కార్యక్రమాలు చేసాం సార్. సో ఇప్పుడు మీకు ఇప్పుడు 18 సంవత్సరాలు చేస్తున్నారు, మీ టీం అందరూ దాదాపు అందరికి 10 ఇయర్స్ ఒక బ్రదర్ తప్ప దాదాపు మీకు అందరు కూడా? అంటే నేను 18 సంవత్సరాలు సార్, నేను నాకన్నా ముందు నేను వేరే వాళ్ళతో. ఓకే, అది కామన్గా ఇప్పుడు మీరు ఒక కథకుడిగా ప్రధానమైన పాత్ర పోషించడం లోపల 18 డేస్ కంటే అవుతుంది కదా? అవును సార్. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్న వల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మండలి ఒకటి ఏర్పడింది మనకు. మా మండలి ద్వారా ఏంటంటే చాలా మంది కళాకారులకి ఉద్యమంలో పోరాడేసిన అందరూ కూడా జాబ్స్ దాదాపు 500 పైన చాలా మందికి ఇవ్వడం జరిగింది కదా, అందులో మీకేమైనా అవకాశం వచ్చిందా? అసలుకే రాలేదు సార్, అది ఓన్లీ పాటలు పాడిన సింగర్స్కే కానీ ఏ కళాకారుని, ఏ మామూలు కళాకారులు, జానపద కళలు అంటే 60 కళలు ఉన్నాయి సార్, అంతా అందులో ఒక సింగర్స్కే స్థానం ఇచ్చారు కానీ వేరే కళకు దేనికి ఇవ్వలేదు సార్ ప్రాధాన్యం. అందులో ఈ ఒగ్గు కథ కూడా మరుగున అడిపోయినట్టు వాళ్ళు చేసిండ్రు, దీన్ని అసలు దాంట్లో తీసుకుండడం అసలుకే జరగలేదు సార్. అంటే మీరేమైనా అప్పీల్ చేసిన? అప్పీల్ చేసినాం సార్, అప్పీల్ చేసినాం. రసమయ బాలకృష్ణ గారు కానీ, మామిడి హరికృష్ణ గారు కానీ వాళ్ళందరికీ కలిసినాం, మేము ఇన్ని చేసినాం సార్, పేపర్ కట్టింగ్స్ అవి అన్ని ఇచ్చేసినాం, అయినా దీనికి స్పందన రాలేదు. సరే ఓకే, మీరు ఏమైనా మన సీఎండీ తరఫున ప్రభుత్వానికి ఏమైనా అప్పీల్ చేసుకుంటారా? ఖచ్చితంగా సార్, మా ఉబ్బు కథ కళాకారులను గవర్నమెంటు మా కళాకారులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కళాకారుని, ఒగ్గు కథ కళాకారుని కాకుండా ఈ 60 రకాల జానపద కళలు ఉన్నాయి. కళాకారులు అంటే ఒక తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడిన వాళ్ళే కాదు, ఆటలు ఆడిన వాళ్ళు ఉన్నారు, పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాల కళలు బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని నేను ఈ కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ వారికి వినిపించుకుంటాను సార్. ఇప్పటి వరకు ఈ 18 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్న దాంట్లో మీకు బాగా నచ్చిన కథ, తర్వాత దాన్ని ఆ కథ అనగానే ఉర్రుతలు గుంచుకుంటూ చెప్పేటువంటి ఒక కథ ఏదైనా ఉందా మీ మనసులో? ఉన్నా సార్, ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ కథ అంటే ఇక పరశురాముని ప్రతాపం రోజు
అది 4 రోజులు కదా సార్, అందులో పరశురాముని ప్రతాపం 2 రోజులు ఉంటుంది. ఆ 2 రోజులు చాలా బాగుంటుంది సార్. ఇంకా అవి కాకుండా మామూలుగా చాలా కథలు ఉన్నాయి సార్. ఒక్కటి సార్, మన ఈ అనిల్ గారు ఇప్పుడు మీరు ఏం చదువుకోలేదు. అవును సార్. తర్వాత చదవంటేనే దానికి ఎగ్నామం పెట్టేసి ఇది కట్ చేసింది. ఈ కథలన్నింటిలో మీ మైండ్ ఎట్లా ఫిక్స్ అవుతున్నాయి, ఎట్లా దీన్ని మీరు మెమొరీలో మీ గ్యాప్స్ అయితే ఎట్లా పెట్టుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు సార్. మాకు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు నైట్ అంతా మా దగ్గర ఉండి, మేము ఇంత చదువుకున్నాం మాకు ఇట్లా గుర్తుండదు, ఎట్లా మీకు ఇంత టకటక ఈ తొందర తొందర ఇవన్నీ ఎట్లా గుర్తున్నాయి, ఎట్లా వచ్చింది అని వాళ్ళు కూడా చాలామంది అడిగారు సార్. అది భగవంతుని అది అంటే అంటే ఏకాగ్రత అనేది చదువు పక్కకు పెట్టి ఏకాగ్రత అనేది మిమ్మల్ని అంతా ఉత్సాహంగా తీసుకెళ్ళింది. అలాగే మీ టీంలో అందరూ కూడా దాదాపు మామూలుగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఓకేనా సరే, ఈరోజు ఏం కథ చెప్తారు మీరు? ఈరోజు చంద్రాలదేవి కథ చెప్తాను సార్. చంద్రాలదేవి, ఈ చంద్రాలదేవి యొక్క ప్రధాన అంశం ఏంటి, ముఖ్యమైన 2 అంశాలు చెప్పేసాను. ప్రధాన అంశం అంటే ఈమె పుట్టకముందు ఈమెకు ఒక అన్న ఉంటాడు సార్. ఈమె పుట్టకముందు ఒక అన్నయ్య ఉంటాడు. ఈమె తల్లి గర్భంలోకి రాగానే తండ్రి చనిపోతాడు. ఈమె పుట్టిన తర్వాతనే తల్లి చనిపోతుంది. ఇద్దరు అన్న చెల్లెళ్ళు బాధలు పడుకుంటూ లాస్ట్కు ఒక గమ్యాన్ని చేరుకుంటారు. చంద్రాలదేవి, ఓకే. సో ఈరోజు మనకు సల్పాల అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వంలో రామగిరి మండలం రత్నాపూర్ గ్రామం నుండి వచ్చిన యొక్క కళాకారులు అందరూ కూడా దాదాపుగా 6 కళాకారులు మన ఛానల్ రావడం జరిగింది. వారందరూ కూడా వారి యొక్క అభిప్రాయం తెలియజేసుకుంటూ వాళ్లకు ప్రాచీనంలో అడుగున పడిపోతున్నటువంటి యొక్క ఒక్కత ద్వారా ప్రాచీన కళలను కూడా మన సమాజంలో తీసుకురావడం ఉద్దేశంతోటి ఒక స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి యొక్క టీం మనం ముందుకు రావడం జరిగింది. ఆ టీం కూడా ఇంతవరకు 18 సంవత్సరాలు దాదాపు అందరికి మినిమం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ ఇంకొకరి నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం కానీ ఏమైనా జరగలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా మన సీఎం టీవీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నారు, మాకు కూడా చూడాలని చెప్పేసి 60 కళలు ఉన్నాయి. ఆ 60 కళలు అందరూ కూడా ప్రతి కళ ఏదో ఒక రకంగా ఉద్యమానికి స్ఫూర్తి తీసుకురావడానికి ముందుంటుంది. కాబట్టి అన్ని కళల్లో ఉండే ప్రధానమైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. వారి యొక్క కోరికలను కూడా మన సీఎం టీ ద్వారా మనం కూడా ప్రసారం చేసేసి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి మనం రిక్వెస్ట్, ఆ సీఎం గారిని కానీ తర్వాత రసమయ బాలకృష్ణ గారిని వాళ్ళందరూ కూడా మనకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మనకు ఈ యొక్క బృందం చంద్రాలదేవి అనే కథను చెప్పడానికి ముందుకొచ్చిండ్రు. ఆ చంద్రాలదేవి కథ మరొకసారి ఆ కథ యొక్క సారాంశాన్ని విందాం. ఆ కథ విన్న తర్వాత దాని యొక్క సారాంశం తెలుసుకున్నాక అందరం కూడా మళ్ళీ ముందుకు తెలియజేసుకుంటూ వారి కథను ప్రారంభించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. నమస్కారం, నా పేరు సల్పాల అనిల్ కుమార్ యాదవ్. మాది రామగిరి మండలం రత్నాపూర్ గ్రామం. తోటి కళాకారుడు రాజ్ కుమార్, రమేష్, సురేష్, మల్లేషు, సంపతు. ఈరోజు చెప్పబోయే కథ అన్న వరహాలు కాదు చెల్లె చంద్రాలదేవి ఒక కథ. వీరాంజనేయ బుద్ధి నేర్పిందాన బూనాంచారి అమ్మవారు పార్వతి 10,000 దండవే యాదవి దండ బుద్ధి దండ రామ రామ సీతారామ రామ 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 సీతారామ రామ
శివుడు ఏలేది శివనందుల కోట, పార్వతమ్మ ఏలేది పంచన్న గిరులే, ఓ రామ రామ చెల్ల చంద్రాల దేవి ఓకు కథ, రామ రామనే రామ 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 పరమశివుని భక్తులు కొందరు, కోటి వేల మంది లోపల ఇక్కడికి ఒక్కడే కొడుకు పుట్టిండు వరహాల రాజు, అది ఉన్న రాజుల కచ్చీరి మీద కొలువుదీర కూర్చున్నాడు ఆ పగడంపు మహారాజు. దానము చెయ్యక సంపాదించేదేం లేదు, ధర్మము చెయ్యక వంట పోయేదేం లేదు.
జీవితాలకు వెలుగు అన్నారు. తాతలు ముత్తాతలు పితృలు పితామహరు రాజ్యము సంపాదించిండ్రు, దేశము సంపాదించిండ్రు. ఎల్లి పొంగ వాళ్ళు ఏం గొంచవోలే, నేను పోయేటప్పుడు నేనేం గొంచవోలే. లక్షాధికారైన లవణమన్నవి కాని మెరుగు బంగారం ఎవరు మింగ ఓరు, కోట్ల సంపాదన ఉన్నా కొంపల్నే పాడబడుతుంది కాని సచిన రోజు కాటి కాడికి కాసు కవ్వ కూడబోదు. తల్లి కడుపులకెళ్ళి రాంగ మానవుడు ధనము దేలే ధాన్యము దేలే, ఎల్లి పొంగ ఎంటయ్యవండి ఏం గొంచవోలే. సంపాదించిన కూటి కొరకే ఎన్నొద్దులున్నాయి పాపపు శత కాటి కొరకే. అని రాజు దానము చేస్తున్నాడు, ధర్మము చేస్తున్నాడు. రాజు రాజ్యం ఏలుతుంటే సుభిక్షమైనటువంటి దేశము సుందరనందన ఉద్యానవనములు, వాడి పంటలతోటి పసందైన నగరం ఆ పగడంపు రాజ్యము. నిన్ను గురుస్తున్నది మన్ను వండుతున్నది హలం బట్టి పొలము దున్ని మట్లెం మానడు ఓతే పుట్టడింటికి రాబట్టే. లోకులందరూ సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు. రాజ్యం లోపల దానం చేద్దామంటే దరిద్రుడన తోడు కనబడతలేడు. ధర్మ దేవత అడుగు పట్టింది, న్యాయ దేవత నాలుగు పాదాల మీద నడిసాడుతున్నది మురిసాడుతున్నది. రాజు సంగతి ఆ చోట నుండంగా భవనాల లోపల కన్న తల్లి చూడు ఆ ముచ్చాల కన్నే. ఎంచంగ పెంచంగా ఆ కొడుకు వరహాల మహారాజు, పాడంగా పాడంగా ఐదేళ్ల కొడుకాయ అడ్డకూడల్లా ఆడుకునే కన్న కొడుకును కన్నతోని చూసిన కన్న తల్లి ముచ్చాల కన్నే ఏమనుకున్నది. కొడుక వరహాల రాజా విద్య రాని వాడు, వింత పశువు సదురాని వాడు సభలోపల తున్నపోతు దొరకంది చదువు, దానం చేస్తే తరగంది చదువు. సత్యదాక తను నంటి పెట్టుకోనుండేది చదువు, పాలి వాళ్ళు వంచుకోరు చదువును. గడ్డి మేషేయతు సదువు రాని మొద్దు రెండు సారి సమానమే అంటారు. రాజుల కులము లోపల పుట్టినవు కాబట్టి నీకు రాస బుద్ధులు రావాలి కాని రండ బుద్ధులు రావద్దు కొడుక. నేర్పిన మాటలు గుర్తుంచుకోవాలి, పంతులు చెప్పిన పాఠాలు పాటించి వినాలే. కొడుకును గురుకుల పాఠశాలలో ప్రవడగొడతానని వారు ముచ్చాల గల్లే. పాఠశాలకు వచ్చినాం, పాఠశాలకు గిట్నే వచ్చినాం, గిట్నే చదువుకుంటా, గిట్నే నేను ఇంటికి అత్తా, గిట్నే తింటా, గిట్నే పంత నేను ఉంటానరా. ఏమైతావు చచ్చిపోతా బిడ్డు? అయ్యో
అతి కటార సాధన నేర్చుకుంటున్నాడు పిలగాడు వరహాల మహారాజు. తల్లి ముచ్చాల ముచ్చతో మరవతే ఓ దేవుడా, ఇంటి బాటలు వట్టే నారాయణ, తల్లి వచ్చేడితో వలోపల తొమటోరి గొంతురు, కాపు వారి కన్యలు అడ్డవారి అంశలు పొల్లవారి బామరు. సంవత్సరానికి ఒక రోజు వస్తుంది రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి నాడు ఆడబిడ్డలు అన్నదమ్ముల దగ్గరికి వచ్చి నా అన్నదమ్ములు నింద నూరేందు వారు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి భోగ భాగ్యాలతోటి జీవనాన్ని కొనసాగించాలని అన్నగాని చేతికి రాఖీని కట్టి ఆ తోడబుట్టిన ఆడబిడ్డల జీవన తీసుకుంటారాట మగవాళ్ళు, అన్నగాళ్లకు దీవించి దీవెన పెట్టే వాళ్ళు ఆడబిడ్డరాట. అందుకనే అంటారు మా ఇన్న ఆడబిడ్డ లేనుళ్ళ బతుకు అంగట్ల బొమ్మతోని సమానం, షెల్లర్లు అక్కలు లేనుళ్ళ బతుకు చేతిలో ప్రవర్తుకునే కట్ట కన్నత్వానం అన్నారు. రాఖీ కడతామని అత్తగారింటి కాడ ఉన్న ఊరి ఆడపడుచులు తల్లి గారింటికి ఎప్పుడు బయలుదేరి వస్తున్నారో చెడి ఆడవల్ల ఓ దేవుడా, ఓ దేవుడా తల్లి కళ్ళ చూసే నారాయణ, చూసే నారాయణ తల్లి మానే ఓ దేవుడా, ఓ దేవుడా మూడు బదర్ల కాడ ముచ్చాల కన్నే ముచ్చాలే ఓ దేవుడా, కల 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 కన్నీరు పెడుతున్నది భగవంతా. రేపటి కాలం లోపల విధి 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 తొంభై ఏళ్ళ పెద్ద మనుషులమాయి మంచం లోపల మరి మా ప్రాణం పెరిగిన రోజు తల కొర్రాయి పెట్టేడి తనయుడు మాకున్నాడు గాని తలాపున కూర్చుండి ఏడిస్తే బిడ్డ లేకపోయినే అమ్మా. ఆడపిల్లలు లేని సావు రావరాదు, అర్జునాడు లేని చేత ఏరాదు, సొన్నాయి లేని పెళ్లి ఏరాదు, సుధి లేని కథ చెప్పరాదు, మతి లేని మాట మాట్లాడరాదు, గతి లేని సంసారం చేరాలన్నారు పెద్దలు. నా భర్త వచ్చిన తర్వాత నా భర్తతో నీ ముచ్చట నేను చెప్పుతా. భార్య భర్తలము భగవంతుని పూజలు కట్టి నేను కొడుకుతోడు ఆడబిడ్డను అన్నదాన్ని కావాలే. లోక నగరం లోపల ఒక కొడుకునన్నా ఒక బిడ్డనన్నగన్నా ఆడదాన్ని ఏమని పేర్లు పెడుతున్నారు. అరటి షెట్టుకు ఒకటే కాత, ఆడదానికి ఒక కాలపైతే దాన్ని అరటి గొడ్రాలంటున్నారయ్యా. పొద్దు పొద్దున లేసి పుట్టు గొడ్రాల ముఖం చూస్తే పుణ్యలోకం దొరుకు, అరటి గొడ్రాల ముఖం చూస్తే అట్ట దరిద్రం కలుగునాట. మరి నేను అరటి గొడ్రాలనై భూమి మీద ఎన్ని రోజులు బతకాలే అని మనసు లోపల తల్లి తల వంచుకొని తడిబడి తడిబడి స్నానం చేసింది. తడి వస్త్రాలు ఇచ్చి పొడి వస్త్రాలు కట్టి ఆకుపచ్చ శిర అద్దాల రేఖ కట్టి బారి బొమ్మలను ఆ బంగారు బొట్టు పెట్టి, కురుస బొమ్మలను ఆ కుంకుమ బొట్టు పెట్టి, నాతి బొమ్మలను నాగశేషుని బొట్టు పెట్టి అన్ని తుమ్ములేసింది. అద్దంలో చూసింది సూత్రాసరి పేరు మీద లోపల వేసుకొని గట్టింది పైడి రవ్వ గజ్జ, ఎడమ కాలు గట్టింది వెండి రవ్వ గజ్జ. గన్న 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 గజ్జనాథుల తోడి గణ వల్ల చేసుకున్న భర్త కొరకు ఎదురు చూస్తున్నది కన్న తల్లి ముచ్చాల గన్నే. ఈ తల్లి సంగతి భవనాల లోపల ఉండంగా రాజుల కచ్చీరు కాళ్ళ రాజ్యం వెళుతున్నాడు ఆ రాజు పగడంపు రాజు. ఆగో రాజ్యాల రాజు పగడంపు మహారాజు, ఆ మంత్రులకు రాజ్యం అప్పయ్యే పిండు, దేశం అప్పయ్యే పిండు. రాజు ఎక్కేది గుర్రమే, రాజు ఎక్కేది గుర్రం, మలే గమ గుర్రం, అదరు సోది గుర్రం, నిలువుది గుర్రం, ప్రాంతే దానికి అంకుల మందమైన గుర్రం, వంట గుర్రం ఉరుకుతున్నది, ఆంట గుర్రం ఆగుతున్నది. దానికి నల్ల మందు నాంబిల్ల ఊటరిల్లు ఊకు శనగలు కాదు ఒక్క గని ఒక్క అక్క ముక్క దంచిపెట్టి అందమైన గుర్రానికి చీలు కట్టి వంక మీద కాలు పెట్టి అశ్వం మీద తునికి భవనాల
వేడికి బయలుపోతున్నాను. రాజు పగడం పుమారాజు నందనందన ముకుంద ఉన్నాయి పల్లవాడి త్వరణాలు దాటేరా.
ఎప్పుడు నేను ఇంటికి వచ్చిన గురు జగించల్లాంటి నీ కళ్ళతోటి వాడిపోయిన దొండ పండ్ల సొంటి నీ పెదవులతోటి నేరి పరుగులతోటి అంశనలికలతోటి నా దగ్గరికి ఎరవచ్చి ముచ్చాల నోట రతనాల మాట మాట్లాడేదా నువ్వు చూస్తే నా ఆకలే మరిసిపోయేవాణ్ణి మాగో ఇవల్లడి గడియ లోపల కాయలు కొట్టిన మామిడి వాళ్ళ కలసిందైన మండలి కొట్టిన మరోలు నీ ముఖం మార్చుకున్నావు లోక నగరం లోపల ఎనగడి పెద్దలు ఏమన్నారో తెలుసునా చూడు ఇల్లాలను చూడు అన్నారమ్మా ఇంటిని చూడు ఇల్లాలను చూడు అంటే ఇంటి లక్షణమేమో ఇంటి ముంగడి పందిరి చెప్తుంది ఇల్లాలు లక్షణం ఇల్లు చెప్తుంది ఇంటి లోపల ఆడది ఎట్లుండాలే నవ్వినట్టే ఉండాలే నవ్వకున్నా నవ్వినట్టే ఉండాలే అన్నము తిన్నా తిన్నట్టే ఉండాలే తినకున్నా తిన్నట్టే ఉండాలి ఏ ఇంటి లోపల ఆడది సగం కడుపును చంపుకొని సంసారాన్ని పైకి తెత్తదో ఆ ఇంటి లోపల సర్వ దేవతలు కూసుండి అభయ హస్తము చూపెడతారట మాడిసిన ఆడది ఇంటి లోపల ఉంటే మొగనికే కీడన్నారమ్మా ఓ బామా ముచ్చారగన్నే ఎండి బంగారం ఎల కోటి ధనం దండు దశంగం సేనా సిబ్బంది మంది మార్పలం మన కుండంగా నగరం లోపల పాము ఉడత మందు ఉన్నది తేరు ఉడత మందు ఉన్నది లోకం మీద 66 రోగాలకు మందు కనిపెట్టిండ్రు రంది పెద్ద రోగం అమ్మా రందికి మందును కనిపెట్టిన మహానుభావుడెవడు పుట్టలే రంది ఉన్న మనిషికి ఎంత తిన్నా పోయిన పట్టది కట్టకు పిప్పి తలిగినట్టు దీపంలో సవరు గుంజినట్టు పచ్చికోట ప్రభు తెలిసిన తిక్కుపోతే ధన ఉండంగా ఇంత ధాన్యం ఉండంగా ఏమి లేక బాధ కలిగే గీతలు గీస్తే కానీ మొగోడు కొల్లేసి ఏడవడంటారయ్యా
కన్నీళ్ళతోటి భర్త కాళ్ళు కడుక్కుంటా దాదా నా కడుపు లోపల ఒక బిడ్డున్నది కాని నా కడుపు లోపల ఒక కొడుకున్నాడు కాని కొడుకుతోడ ఆడపిల్ల సంతాన పరం లేకపాయే ఆడపిల్ల కావాలి నాదా ఆడపిల్ల ఉడితేనే బతుకుతా లేకపోతే నీ పాదాల కాలబడి ప్రాణం తీసుకుంటానంటున్నది రాజ్యాల రాజుకు గుండెలకు బెల్లమన్నాయి కార్యాలు జల్లమన్నాయి ఓబామా ముచ్చాల కన్నే నీ ప్రాణం పోయిన తర్వాత నేను బతుకుతానని దేవి ఆశ నా శ్వాస నా ధ్యాస మొత్తం నీవే బామా నువ్వు లేని నా జీవితమే వ్యర్థమమ్మా నీతోటి నా బతుకు నాతోటి నీ బతుకు మూడు ముళ్ళ బంధం మనది ఏడడుగుల బంధమే ఓబామ ముచ్చాల కన్నే ఇదేంది ప్రాణం తీసుకుంటానన్న మాట నీ నోటికెట్లా ప్రాణం పోవద్దు నా ప్రాణం పోవద్దు అంతచ్చిన గండం గంతేసినా తప్పబోదు రాసిన రాత తప్పించ విధాత తరం కాదు బ్రహ్మ రాసిన రాత గువంక పెట్టేడి కనుడు ఎవడు పుట్టలేదు భూ ప్రపంచం లోపల బామా నువ్వు ఇప్పుడే ఇళ్లల్లో ఉన్నదావు బండల్లో పోసుకొని పండికి బారెట్లు బంగారు గొలుసులు ఇల్లంతా ఇరుసులు ఇనిపై పన్ను పట్టుకొని నాగబండ్ల నిండా ధనం పట్టుకొని దానం చేసుకుంటా ధర్మం చేసుకుంటా భగవంతుని పూజలు కడితే భగవంతుడే ఆచి నీ పూజలు మెచ్చి నీ కడుపు లోపల ఆడపిల్ల సంతాన ఫలం ఓడి కట్టునమ్మా పుమ్మాని ఆ భార్యకు మతుల్ల మతులు కుతుళ్ళ కుతులు చెప్పి ఓ రాజ్యాన రాజు కడుపు నిండా అన్నం తిన్నాడు రంపతోని కోసిన రామగిరి పోకడ దవుడకేసుకొని నేను కచీరి కాడికి వెళ్ళిపోతున్నా నేను పోకపోతే రాజ్యం అంగడైపోతుంది దేశం అంగడైపోతుంది చెంగలికి పులుంటేనే చెంగలి దక్కుతుంది రాజ్యానికి రాజు ఉంటేనే రాజ్యం మంచిగుంటది ఊరన్నప్పుడు ఊళ్ళే 10 మంది పుణ్యాత్ములు ఉంటేనే ఊరంతా చల్లగుంటది నేను కచీరి కాడికి వెళ్ళిపోతున్నా అని రాజు పగడంపు మహారాజు కచీరు బేటికి ఆగో రాజ్యాన రాజు పగడంపు మహారాజు రామ రామ కోదండ రామ కోదండ
వారి గుళ్ళల్లో పూజలు కట్టి వస్తారు. హరి ఏడుగురు దాక్షల్ని ఎప్పుడు పెట్టుకోని కన్న తల్లి ముచ్చాల కన్న వైదెల్లి ఎట్లా పోతున్నది ఓలా బలా ఎట్లా పోతున్నది ఆడికెళ్ళి బాల తుమ్మిలో కొండగట్టి యాత్రలు తిరిగినా గానీ కలలోన దేవుడు కల చెప్పలేదు, మతిలోన భగవంతుడు మాట చెప్పలేదు. భగవంత నా భరత నన్ను వద్దు వద్దు అనంగా భరత మాటలు వినకుంటా బడాయి మాటలు బట్టి నేనల్లి వస్తే అట్టిగా నేను వెనకపోయి నా భరతకు నామకం నేనెట్లా ధూయించాలన్న పట్టణం మీద ప్రజవారికి నామకం నేనెట్లా ధూయించాలనని పంట కన్న గుద్దుకుంటా ఏ సెట్టు కన్న ఉరి పెట్టుకుంటా పారేటి నీళ్ళలో నా ప్రాణం తీసుకుంటా అని నాకు అడవి లోపల తల్లి ఏడుచుకుంటా ఓవంగా ఆ తల్లి వయ్యేడితో వల్ల పాడబడ్డ పరమేశ్వరుని ఆలయాన్ని చూసింది ముచ్చాలగలడు అందులేడన్న సందేహం పోలదు ఎందెందు వెతికినా అందందు గలడు నమ్ముకున్నోడికి నాభి అందు నారాయణుండో అన్నారు భగవంతుడు. గుళ్ళల దీపాలు పెట్టి మొక్కరాని గుళ్ళల దేవుడు అంట మొక్కుతున్నాను. ఏ పుట్ట లోపల ఏ నాగశేషుడు ఉన్నదో, ఏ సెట్టు మీద ఏ బిట్ట ఉన్నదో, ఏ బిట్ట మనసు లోపల ఏ ఆలోచన ఉన్నదో ఎవరికి తెలియవదయ్యా. పొయ్యంగా పొయ్యంగా ఇంత మన్నాట కొట్టంగా కొట్టంగా ఓరాయి తిట్టంగా ఓ మాట పెట్టంగా ఒక్క శాపన అంటారు. నేను ఆఖరి పూజ అయ్యి పాడబడ్డ గుళ్ళల ఎత్తనాని గుడికాడికి ఏర వచ్చిందయ్యా ఓ పెద్దలారా. గుళ్ళను శుద్ధి పెట్టింది గంధాన గొడలకు సున్నాలు వేసింది తల పెట్టింది నిత్యమైన గుళ్ళ దాపింది ఏదు బండారి ఎదురు వాసి పందు బండారి పారబోసి పదెల్ల పబ్బతి వంటి ఐదెల్ల అరతి వంటి ఎక్కడ ఉన్నవయ్యా ఓ ఎండుకొండ శివుడ విమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పక్కన పార్వతి కొప్పున గంగదేవి కోటి యంత్రాలు గలవాడ కోటి మంత్రాలు గలవాడ అగ్నలేంది శివకాలకు గర్వబోదంటారు తండ్రి. ఎందరి మహిమలు దొరికినా గాని నా ఎన్నో విమలవాడ రాజరాజేశ్వరుని మహిమ ఎవరికి దొరకదాడరే నా తల్లులారా. నా తల్లి పార్వతమ్మ అల్లి పూలు రెండైనా అర్థాలు వేరైనా ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకు తెలుసు అంటారు. అమ్మవారు పూలతోటి పూలాభిషేకం వేసింది, పాలతోటి పాలాభిషేకం వేసి ఇతర పేర్ల మీద అర్చన వేసి ఆ పాడు వడ్డగుళ్ళల్లా అఘోరమైనట్టు పూజ ఎట్లా అడుతున్నది చాలగన్న
వజ్రధారి త్రిశూలాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కరళ కంఠుడు గంగానాథుడు నీలకంఠుడు నిత్యాది నందనుడు పులిచర్మాం భరధరుడు గజ చర్మాం భరధరుడు పక్కన పార్వతీ కోపున గంగదేవి కోటి మంత్రాలు గల్లవాడు కోటి యంత్రాలు గల్లవాడు బండ కింద ఉన్న కప్పకు ఆధారం పెట్టే భగవంతుడు అతడు నరవోషటోడు వాడే నీరు ఓసి రక్షించే నీలకంఠుడు అతడే కన్ను మెల్ల గుడి రాయలింగడు ఎడమ కన్ను మెల్ల ఎడి రాయలింగడు ముత్యవంత లింగము లోకాలకు కర్త పగడవంత లింగం పది లోకాలకు కర్త ఆ పరమశివుడు కైలాసదీశుడు మట్టితోటి లింగము వేసుకొని మంచు కొండల్లో కూర్చుండి మైసాక్షి మండపం లోపల మరేడు పుష్పాలతోటి మనసార పూజలు గైకొంటున్నాడు భగవంతుడు ఈ తల్లి చూడు అమ్మవారు ముచ్చాల కన్నే గతమును మునిగిపోవాలే గతములు జరిగిపోవాలే పోతే నా ప్రాణం పోవాలే లేకపోతే బిడ్డలుగా రాలే అనుకోని కన్న తల్లి పాడబడ్డ గుడి లోపల కడుపుల కన్నవు లేక కంటికి నిద్ర లేక ఒంటికి సుఖము లేక అగో పాయక 12 రోజులాయ పడి పూజలు గడుతున్నది కడుపులా పేగుడు కాటిక వాటిక పోతున్నాయే అమ్మా కడుపుల పేగుడు కాటిక వాటిక పోయి కన్న తల్లికి కండ్లకు చీకట చీకండ్లు వేయి తిరగబట్టే ఓ సర్వేశ్వర నేను పాలాభిషేకం పూలాభిషేకం గంధాభిషేకం విభూతి అభిషేకాలు చేసిన నీకు అభిషేకో ప్రియ శంకర అనుకున్నానా అభిషేకాలు నీకు నచ్చుదరవ్వా తండ్రి అన్నది శివలింగానికి శిరసు కూర్చుకుంటున్నది కారేటి రక్తమే రక్తాభిషేకం అనుకోమ్మంటున్నది ఇది సరిపోకపోతే నా శిరసు లోపల మెదడు తీసి నీ లింగం ముంగట నైవేద్యం పెడతానంటున్నది నా కడుపుల పేగుడు తీసి నీ లింగానికి పూల దండలంటే ఎత్తనంటున్నది ఆ తల్లి ముచ్చాల కన్నే శిల రక్తం గారుతుంటే కారేటి రక్తం కారవలై పారవట్టే ఎల్లేటి రక్తం ఏరుడై బొర్రుతుంటే మైసాక్షి మండపము లోపల కూర్చున్న మహేశ్వరుడు ఆగో మైసాక్షి మండపము దడిసి పటపట పటపట దేవుడి మీద వాన కురిసినట్టు కన్న తల్లి శోకం పడుతున్నది ఓ పెద్ద దేవుడు దిగు దిగులేశారు దిగులేసిండు వారి చేతి లోపల అంజన వేసిండు ఆ పద్మాంధవుడు చేతి లోపల తల ఇతల సతల సాతల మహాతల మధ్యతల మానవతల వంగవంగ కలింగ కాశ్మీర భూపాల నేపాల తిప్పతి రాష్ట్రములు చూసే వరకు పగడంపు నగరం ఆరాజు పగడంపు మహారాజు ఆ తల్లి ముచ్చాల కన్నే ఆ తల్లి కడుపు లోపల ఒక కొడుకు పుట్టిండు వరహాల రాజు కొడుకే పుట్టిండు కాని కొడుకు తోడ బిడ్డ లేదని నా గుళ్ళల్ల పూజలు గడుతున్నది మరి కొడుకు పుట్టి ఎంచంగ పెంచంగ ఏడేళ్ల పిలగాడా ఏడేళ్ల సంధిదానికి నేను బిడ్డలెందుకు ఇత్తలేనంటే ఒకవేళ బిడ్డ సంతాన పరం దాని కోడి గడితే 7 నెలల గర్భవతప్పుడు పక్షవాత వచ్చిదని భర్త పగడంపు మారాదు ప్రాణం పోయేదున్నది బిడ్డ పుట్టినాక ముక్కాన 3 గడియలకు ముచ్చాడ గన్న చచ్చిపోతుంది ఇతరాలు మొగలు భార్య భర్తల గండాన దానికి బిడ్డ పుట్టేదున్నది అది తెలుసుకోక పిచ్చిది ముచ్చాల గన్నే ముంద తాను తవ్వుకున్నట్టు తన కాటం తాను వేర్చుకున్నట్టు తన సావుకు అదే బాధ్యురాలవుతున్నది అయినా బ్రహ్మ రాసిన రాతకు వంక పెట్టేడి గనుడు ఎవడు పుట్టలేదు భూ ప్రపంచం లోపల రాతకు నేను బాధ్యుణ్ణి కాదు నేనెళ్ళిపోకపోతే గుడి లోపల దాని ప్రాణం పోతుంది గుడి లోపల దాని ప్రాణం పోతే శంకరా నీవే దిక్కు తండ్రి అని నాకెవరన్నా దండం పెడతారా నా గుళ్ళు దిక్కులేని గుళ్ళైతే నా గుళ్ళు దీపం పెట్టని గుళ్ళైతే మోకుత మోక్షమి అని దేవుని నేనైపోతా ఇప్పుడే భూలోక నగరం నేను వెళ్ళిపోతానా అని ఇక్కడ బండారి ఒళ్ళ మీద కొట్టుకుంటే పుట్టు పుట్టువన వరకల్లా పనుకు 90 ఏళ్ళ పెద్ద మనిషి జంగం వేషం కట్టుకోని నందిని విలుసుకోని నంది మీద కొడువు తీరి దేవదేవుడు ఉన్నాడే అయ్యో లేచింది
కలిసే కుక్క మొరుగుతుందా, మొరిగే కుక్క కడతదా మీదో కలిసే కుక్క మొరగది, మొరిగే కుక్క కడవది, కొడతానన్నోడు కొట్టడు, తిడతానన్నోడు తిట్టడు, ఉరికురికి పసరగా ఊరగల్ల నెల్లారది, తొందరకుతో వదువుగది, ఎగిరానికి ఎసర్రాదు, మంచు గురితే చెరువు రిండదమ్మా, ఉపవాసం ఉంటే అప్పు తీరది, ఊపిరి బిగబడితే కడుపు రిండది, నరం మీద పుండు పుడితే మానది, నడవంత్రాన సిరత్తె ఆగలమ్మా, ఉంటేనేమో దాసుకోవాలే, బాధుంటేనేమో పది మందికి చెప్పుకోవాలే, పెంచుకుంటే పెరిగేది ప్రేమ, పంచుకుంటే తరిగేది బాధ, పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది ఒకటే జ్ఞాపకం అన్నారు వెనకటి పెద్దలు, బాధున్నాడని బరిదగించి నీ లెక్కన మాట్లాడదమ్మా, బాధున్నాడని ముఖమే వేరుంటది, నేను చెబుతున్న మాట చెవునందు పెట్టు, నీకు దండం పెడుతూ బిడ్డ నువ్వు అయితే బందుకు జరగవమ్మా, బిడ్డ నేను అనవయ్య మాట నా మాట నాలకించు, ఎవరమ్మా ఎవరు మీరు అన్నారా మాట దాచుకున్నాడేమా.
గెల్ల భూమిని కాచినన్నడు నాగో ఎడమ సంక చోరడు బ్రహ్మ బాలమావి బాణము తీసిండు ఓ విడాము చనగనే నువ్వు కాళ్ళ దగ్గర పెట్టి చేతు కిందికే సీతాకోర కన్ను మూసి పెట్టవాళ్ళు వాళ్ళు వందడమ్మ ఏంటిదో అనుకోని అడు చూసి అవరకల్ల పుట్టు పుట్టు అంటే భూమి మీద పూలరథం పుట్టింది పూలరథం లోపల కూర్చున్నాడు గనుడు దంగవయ్య ఎండి కొండ కైలాసము దేవుడు ఎప్పుడు వెళ్ళిపోయాను అమ్మవారు చూడు ఆ ముచ్చారగన్నే ఇక నాకు భగవంతుడే ఆచిండు నా కడుపు లోపల అందమైన బిడ్డ వేసిండు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఆ తల్లి ముచ్చారగన్నే ఇంటి తోవలు పట్టుకొని ఇంటి పాటలు పట్టుకొని సోగ్గాల్లో సోద్యాల్లో అది కళ్యాణం వచ్చి రాగవదు సూదిన ముళ్ళ గడి తాగవదు పందు కొక్కుడు పాత్ర పెడతా ఉండవదు ఈనాడు ఆనాడు ఏడు నెలల గర్భవతి ముచ్చాల గన్న ఎప్పుడు ఆయన భగవంతుడు పెట్టిన బాట తప్పది బ్రహ్మ రాసిన రాత తప్పవదు ఇక రెండు మూడు నెలలైతే నా కడుపు వండుతుందవ్వా నాకో బిడ్డ ఉడుతుంది అప్పుడు నాకో కొడుకైతడు నాకో బిడ్డ అవుతుందా అని ఆ తల్లి సంబరపడంగా ఆ రంగు మేడల్లా ముచ్చారగన్న సంగతి ఉండంగా గురుకుల పాఠశాల లోపల కన్న కొడుకు చదువుకుంటుండంగా నిట్ట మధ్యాహ్నం వెళ్ళా ఎర్రవట్టమాటి ఎరడేని ఆకలిగా వట్టే ఆ రాజుకు అందుకనే అంటారు నా ఇన్న ఇప్పటికైనా అప్పటికైనా అదృష్టవంతుణ్ణి షడగొట్టటోడు ఎవడుండడు దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు ఎవడుండడు బాగో అమ్మవారు చూడు ముచ్చారగన్న ఉండంగా రాజుకు మిట్ట మధ్యాహ్నం ఎరలేని ఆకలి కాబట్టే ఇక నేను నా భార్య దగ్గరికి వెళ్ళిపోయి కవలమంతా అన్నం దీని మళ్ళా కదిలిక చీరి కాడికి వస్తానని ఇంటితో బలమంటేనే అమ్మా ఇంటి బాటలు పట్టుకొని ఆ రాజు ఎప్పుడు బయలెళ్ళుతున్నాడో ఇచ్చటోడు ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు కొంట పోయేవాడు యమ ధర్మరాజు మైసావానం అంటే దున్నపోతు మీద కొలువు తీర కూర్చుండి అగడంపు నగరం చేరవచ్చి కంటమొగుడు గోడ మీద పాలపిట్ట అవతారం ఎత్తుకొని ఒరే పగడంపు రాజా నువ్వు కడవల్లా అడుగు పెట్టురా నా కొడక నిన్ను నేను కొరకొరకొరకొర అయ్యమపురి పట్టణం గుంజుకపోతానని పాలపిట్ట అవతారం ఎత్తుకొని ఆ కంటమొగుడు గోడ మీద యమధర్మరాజు ఎప్పుడు కావలి కూర్చున్నాడు యముని సంగతి ఆ చోట ఉండంగా నరుడు ఆ పగడంపు మహారాజు భవనాల వేడికి ఎప్పుడు ఏరవచ్చనో గుర్రం మీదికి వెళ్ళి దిగిండు గడవల్ల అడుగు పెట్టంగానే కిలకిల కిలకిల నవ్వుకుంటా యమధర్మరాజు కాలపాశం తీసి రాజు మెడలో పరయ్యంగా మిట మధ్యాహ్నం ఆ రాజుకు ఎర్రవట్టమాటిలి ఓ కాలు వంకర పోతున్నది ఓ రెక్క వంకర పోతున్నది గడవల్లకు పోవటం అని రాజు కింద కూడిపాయే అంత
యంత్రాల మేడ మీదికి చూసుకుంటా ఎక్కెక్కి పడి ఏడుచుకుంటా ఓబామా ముచ్చాడగన్నే ఇక బతికినంత సేపు భూమి మీద బతకనమ్మా ఇప్పుడో అప్పుడో ఎప్పుడు నా ప్రాణం పోయే తెరవది ఇక నా ప్రాణం వెళ్ళిపోతున్నది నాకు భూమి మీద బుక్కడు ప్రసాదం ఒడిసిపోయింది బాబా ముచ్చాడగన్నే నా కొడక వరహాల రాజా ఇక నీ తండ్రి ప్రాణం పోతున్నది రా కొడక అని కోసి పారేసిన కోడి పిల్లోల కనవల్ల ఎప్పుడు కొట్టుకుంటున్నాడో ఏమైంది నా భర్తకు అని ఆ కన్న తల్లి భర్తను చూసే వరకు గనవల్ల కొట్టుకుంటున్నాడు దగిద భర్త దగ్గరికి ఎదవచ్చ గుద్దుకుంట ఉరికి వచ్చింది ఆ తల్లి నీకు ఏ బాధ వచ్చింది నాదా నీకు ఏ కష్టం వచ్చింది అని అడగంగా బామా ముచ్చాడగల్లే ఏమంట చెప్పాలే నేనెందు వదనే బామా కాలం వస్తున్నది రుణాలు బంధము తీరుతున్నది భూమి మీద ఒక్కడు ప్రసాదం నా గొడిచిపోతుంది ముచ్చాలగన్నే ఇక బతుక ఇక బతుక ఇక బతుక ఇక బతుక ఇక నేను
కళ కన్నీరు పెడుతున్నాడు, వల 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 తేరుతున్నాడు, నాలిక దొడ్డ అవుతున్నది, నరాలు గుంజబట్టే, నాభి వెకిలి ఇయబట్టే, ఎర్రర్రి సూపర్ చూస్తున్నాడు, ఎలిగన్లు పడుతున్నాయే ముచ్చాలగల్లే చెబుతున్న నా మాట శౌర పెట్టు, మన పిలగన్లు పైన మన పిలగన్నను ఎర్థం చెయ్యకమ్మా, ఈడు లోపల నీడు వాసిపోతున్నదే బామా, జోడు గాని జోడు లోపల నీ జోడు వాసిపోతున్నా, ఓ ముచ్చాల గన్నే ముచ్చాల గన్నే, ఈడు వాసిపోతున్నా నీ జోడు వాసిపోతున్నా, ఓ ముచ్చాల గన్నే శరణు వరంగల్లు కోట శివ శంభుని కుల్లాకార నీకు నాకు నీకు నాకు మాదా కలిసెన ఓ బామా మనకు, ఈడు కాని ఈడులోన ఇంత చిన్న వయసులోన ఈడు వాసి పోతా ఉన్నాయి, ఆ
ఆడరానికి మొగడు పోతే మొదలవైనట్టంటారా, ఆడది ఎత్తి అడుగు ముడుతుంది మొగోడు ఎత్త మొగలు ముడుతుందంటదే నాదా. మరితమైన వాడి కల 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 కన్నీరు దియంగా ఏడెల్ల పిల్లగాడు బాడికి వేణ వరాల రాదు. కన్న తండ్రి ప్రాణం బాయ కన్న తండ్రి జీవనం పేనంక తల్లి ముత్యాల కన్న కలకల కలకల కన్నీరు దిత్తున్నది వలవల వల తేరుతున్నది. కొడుక వరహాల రాజని తండ్రి ప్రాణం పేయింది తండ్రి జీవనం పేయిందనంగా. ఏడేళ్ళ పిలగాడు తండ్రి మీద పడ్డడు నానా పగడంపు రాజ ఎటుగాని వాళ్ళ వేసినవా మాకెన్నడు పొద్దు ఊకాల మాకెన్నడు తెల్లవారాలనాయన్నా సేతుల పెట్టి పేను మమ్మల్ని ఎవర ఊరికి పొమ్మన్నవు నాయన్నా. పిల్లగాడి ఎడవంగ కోటి వేల ప్రజలు వచ్చిండ్రు నా కొడుకు వరహాల రాజ ఓ తల్లి ముత్యాల గన్నే తెలిసిన నీ భర్తలే ఓడు తుడిసిన నీ భర్తలే ఓడని కట్టెలతోటి పాట తయారు చేసిర్రు పాడల్ల రాజాన రాజును వండ పెట్టుకొని ఏడెళ్ళ పిలగాని కక్కికుండ సేతికిచ్చి అట్టాల గడ్డళ్ళకు గోవింద గోవింద అని అట్టాల గడ్డళ్ళకే వత్తలు ఉన్నారు. అదే అడవి లోపల కనకలమ్మ పడ్డ వీధ రాజాన రాజు ఆకాశ గంత గద వెత్తి తోటి కట్టం మెరిసి కట్టముల రాజును పెట్టిండ్రు కట్టము చుట్టూ పిల్లగాడు తిరిగిండ్రు. ఓ నానా ఇక నువ్వు పోతున్నవాని తండ్రి కట్టానికి అయ్యో ఆ గంటు పెట్టినాడు మా బాలుడు ఆ గంటు పెట్టినాడు మా బాలుడు పెట్టినాడు మా బాలుడు కట్టం బరబర బరబర కొండ పొడుగు మంటలు మండుతున్నాయి. కోటి వేల ప్రజలందరూ గంగ ఒట్టల్లో పోయి తానాలి ఎత్తున్నారు. ఆ తల్లి ఏడు నెలల గర్భవాతి కన్న కొడుకును పట్టుకొని గంగ ఒట్లల్లో వచ్చింది. గంగ ఒట్లల్లో తడబడి తడబడి స్నానం చేసిండ్రు కోటి వేల ప్రజలందరూ ఇంటితో వల్ల ఇంటి దారుల రావంగా ఆ కన్న తల్లి భరత పోటు ఒకడ గురుచున్నది కలకల కలకల కన్నీరు దిత్తున్నది వలవల వల తేరుతున్నది. ఒకటాయ రెండాయ మూడు రోజుల నాడు పక్షి దానం చేసింది. రెండు ఐదో రోజు నాడు పక్షి దానం వేసింది. ఐదున్ను నాలుగు తొమ్మిది ఒత్తుల చిన్న కరమ వేసే పదకొండో రోజు నాడు భరత పేరు మీద పెద్ద పండుగలు జరుపుతున్నది ముత్యాల గన్నే. భరతమైన బాధల్ల ఎడవని గడియలే పాయ ఎడవని గంటలే పాయ ఆ కన్న తల్లి కల 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 కన్నీరు దియంగా రోజులాగుతాయా గంటలాగుతాయా గడియలు ఆగుతాయా మానవుడు ఒక్క గాడ తెలుసుంటే ఆగుతాడు గాని గంటలు గడియలు ఆగబోవు. ఏడున్ను ఒక్కటి ఎనిమిది గడియలు నిండ వస్తున్నాయి ఎనిమిదిన్ను ఒక్కటి తొమ్మిది గడియలు నిండ రావంగా కన్న తల్లికి కొండలోలు నొప్పులెత్తున్నాయి మేఘాలోలు తేలిపోతున్నాయి. నో రామ రామ ఏడుగురు దాసళ్ళు ఎమ్మడే ఉన్నారు ముంగట ముగ్గురు మంత్రసార్లు ఉండంగా ఆగో తొమ్మిది గడియలు నిండ రావంగానే ఆ కన్న తల్లికి ఏడుగురు దాసళ్ళు సుట్టేడు బరదల కట్టిండ్రు. సుట్టేడు బరదల సాడుకు అపది పొందింది ఆ కన్న తల్లి ముచ్చాల గన్నే. అడుగు లోపలి అడవిల్లాదేవోలకు ఎంబడే ఉన్నారు ఏడుగురు దాసళ్ళు పుట్టిన పిల్లను అంటుకొని జాలారి బండల కాడ తడబెడి తడబెడి స్నానాలు పోసి తెలివి కచ్చిన ముచ్చాల కన్న చేతుల్లా కన్న వీటను వెంటంగా వీటను చూసి సంబరపడుతున్నది సంతోషపడుతున్నది.
కొడుకు తోడా నాకు బిడ్డ పుట్టింది, ఇక నాకు అరటి పట్టు రాలన్న పేరైతే దూరమైందా అని సంబరపడంగా సంతోషపడంగా ఇక నాడు తినవందు ఓ దేవుడో ఫలమీయంగా పరమాత్ముడు ఏమన్నాడు, 7 నెలల గర్భవతి అప్పుడే నీ భర్త ప్రారంభమవుతుంది, బిడ్డ పుట్టినాక 3 గడియలకు నీ ప్రారంభమవుతుంది అనలేదా, బిడ్డ పుట్టి 3 గడియలే బిడ్డ మొక్క చూసింది సంబరపడుతున్నది సంతోషపడుతున్నది, మా బిడ్డ అనుగంత ముత్తుకున్న వారి మురుపవతోటి 3 సార్లు ముత్తు తట్టుకోవంగా మంచి తులసి చెట్ట సొంటోని వినీవు నా కొడుక నా బిడ్డ పైలం నా కొడుకు పైలం అని ఆ మంత్రి మల్లన్న చేతుల్లో పెట్టి విలవిల కొట్టుకొని ఆ తల్లి ఎప్పుడు ప్రాణాలు వదిలను, భర్త కాటం బందుకు ఆ భార్యకు కాటం పేర్చి కాటం లోపల కన్న తల్లి వండబెట్టి కన్న కొడుకు తోడి అగ్గి పెట్టించిండు, భార్య భర్తలు అగ్గి లోపల ఎప్పుడు దగ్ధమై పాయను, 3 గడియల పిల్లనే అమ్మ మాయమ్మ 3 గడియల పిల్లను పట్టుకొని ఆ మంత్రి మల్లన్న గంగ ఒడ్లకు ఏరవచ్చి గంగ లోపల ముంచవరకల్లా గిజ 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 గిజలనుకుంటా గజ 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 అనుకుంటా కెవు కెవు అని కెవు కూతలు పెడుతున్నది పసిపిల్ల, వాళ్ళ కొరకు పసిపిల్ల ప్రాకుల ఆడబట్టే అరరరే అందుకనే అంటారమ్మ ఆడవాళ్ళ చేతుల అర్థమాగది మూగోని చేతుల పిలగన్లు పెరగరు
ఊరవుతల ఉన్నది ఏడు కమ్మల గుడిసె, ఏడు కమ్మల గుడిసె లోపల ఉన్నది నా భార్య వీరలచ్చమ్మ. వీరలచ్చమ్మ చేతుల్లో ఇద్దరు పిల్లలు పెడతానని, ఇద్దరు పిల్లగండ్ల పట్టుకొని ఏడు కమ్మల గుడిసె బయటికి ఎప్పుడు ఏరవచ్చను. పవనాల లోపల అమ్మవారు వీరలచ్చమ్మ పుట్టిన పిల్లను పచ్చి పాలు పోసి పావురంగా ఉడుకు పాలు పోసి ఉక్కురంగా పెంచుకుంటున్నది. ఈనాడు ఆనాడు 21 దినం నాడు ఆ పిల్ల పేరు పెట్టిస్తానని 9 మంది శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణోత్తములు వినిపించి బంగారు కుర్చీల మీద కూర్చుండబెట్టి, అయ్యరాలా పగడంపు మారాదు కడుపు లోపల పుట్టింది, ఆగో ఆ తల్లి ముచ్చాన గన్నగన్నది ఈ పిల్లను, ఈ పిల్ల పేరు మీద తిథులు నక్షత్రము జన్మనామము చూసి పేరు పెట్టుమనంగా, చూసినట్టు ఉన్నది సూర్యాది బలం, చెప్పినట్టు ఉన్నది చంద్రాది బలం, ఈ పిల్ల పేరు పెడుతున్నాము అన్నగాని పేరు వరహాల రాజు, ఈ పిల్ల పేరు చంద్రాల దేవి అని పేరు పెట్టిండ్రు. పేరు పెట్టిన బ్రాహ్మణోత్తములకు సన్న సన్న పంకీరు సౌకట్ల పోగులు ముంజేది కళ్యాణ ముద్దుటుంగురాలు దానం చేసిండు. మంత్రి మల్లయ్య ఆ రోజు ఆ పిల్ల పేరు మీద అన్నదానాలు జరిపిండు. ఆ రోజు కాన్నుంచి పిరగాడు ఆ వరహాల మహారాజు పాఠశాలకు పోతున్నాడు. మంత్రి మల్లయ్య రాజ్యం ఏరుతున్నాడు. రోగిల లోపల ఇద్దరు పిరగన్నలు దాదుకుంటున్నది వీరలచ్చమ్మ. ఇంత ఇంత ఆ పిల్లలు ఊపిందని నేను కడుపుతోని కనకున్నా అమ్మాలను పిలుస్తున్నావు బిడ్డ అని సంబరపడుతున్నది. ఒకటిన్ను ఒకటి రెండాయే, రెండున్ను మూడు ఐదాయే, ఐదున్ను రెండు ఏడేళ్ల పిల్లయింది చంద్రాలదేవి. పిలగాడు 15 ఏళ్ల పిలగాడయిండు. కట 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 కట్టదని కడుపు గాని పోను పిలగాళ్ళు పెరుగుతుంటే దాని మనస్సు లోపల కకల వికలమైతున్నది, దాని మనసంత ఖరాబ్ అవుతున్నది. అబ్బా పోరుడు పెద్ద పెరిగిన రాజ్యానికి రాజైతాడు, పోరి పెద్ద పెరిగితే లక్షలకు లక్షల వరకు అట్లనిచ్చి దానికి పెళ్లి అయ్యారే. పోరడు రాజ్యానికి రాజైతే మళ్ళా మొగడు సుంకరోడే అయితాడు. ఎప్పటి షిప్ అయ్యనుగులకు వచ్చినట్టు మళ్ళా ఏడకం మన గుడిసెలకు మమ్మల్ని ఎల్లగొడతారు కావచ్చు. లేదు కాదు ఏదన్న ఒక విధం చేసి ఇద్దరు పోరగళ్ళను పండుకున్నలను వండుకున్నట్టు కరకర కరకర గొంతులు గోపిత్త. ఇద్దరు పోరగళ్ళు చచ్చిపోతే నేను ఆడింది ఆట అవుతుంది, నేను పాడింది పాట అవుతుంది అనుకున్నది. ముండ మూసుకు పెట్టుకున్నది, మూడ కూసున్నది. ఇద్దరు పిరగళ్ళు కడుపు నిండా అన్నం తిన్నరు వంటి స్తంభం మేడ మీదికి వెళ్ళిపోయి వాళ్ళు అలారి కళ్ళల్లో జాలారి నిద్రలు తీయబట్టే. సాయంత్రము సంధ్యా సమయాన రాజ్యం బంధు పెట్టి, దేశం బంధు పెట్టి ఇంటి దొవలు పట్టుకొని ఎప్పుడు భవనాల వేడికి వచ్చాను. అంత ముసుకు పెట్టుకొని మూల కూర్చున్న వీరలచ్చమ్మన కళ్ళతో అని చూసి, బామా వీరలచ్చమ్మ బామరాయ బామా బామ వీరలచ్చమ్మ.
తెలుసుకుంటే కానిది ఏ ఉండది. ఈ పాపాత్మరాలు ఇద్దరు పిలగండ్ల పగ పట్టింది వాళ్ళ ప్రాణం ఇత్తది కావచ్చు. కన్న తల్లి ముచ్చాల కన్న ప్రారంభంగా ఇద్దరు పిలగండ్ల తీసిన చేతుల్ల పెట్టి సాదుకుంటే పుణ్యం సంపుకుంటే పాపం అన్నదేవ్వా. ఇద్దరు పిలగండ్ల ప్రాణము నేనెట్ల తీయాలే, నేను చంపకపోతే ఈ పాపాత్మరాలు పగ పట్టింది ఖచ్చితంగా వాళ్ళ ప్రాణము తీస్తుంది. ఏదన్నా ఒక విధము చేసి ఇద్దరు పిలగండ్ల ప్రాణముగా పాడినోన్ని కావాలే అనుకున్నాడు ఆ మంత్రి మల్లయ్య. పుట్టడు దుఃఖం కడుపు లోపల పెట్టుకొని కలకల కలకల కన్నీరు పెట్టుకుంటా వర 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 తేరుకుంటా ఆగు మతి లోపల ఏడుచుకుంటా మంత్రి మల్లయ్య. ఇద్దరు పిరగండ్ల వేడికి వచ్చిండు అర్ధరాత్రి వేళ ఇద్దరు పిరగండ్లు ఎప్పుడు వండుకున్నారో పండుకున్న పిరగండ్లను చూసి నా కొడక నేను సాధింది నేరమాయన, నా బిడ్డ నేను వెంచింది పాపమాయన, పాపాత్మరాలు నా భార్య మిమ్మల్ని ప్రాణము దీవని అనదోలింది, మీ ప్రాణం ఎట్ల తీత్తునే బిడ్డ, మీ జీవనం ఎట్ల తీత్తున కొడుకో అని కలకల కలకల కన్నీరు పెట్టంగా మంత్రి మల్లన్న కన్నీళ్లు పోయి పండుకున్న పిరగండ్ల మీద పడంగానే దిగులేసిండ్రు ఇద్దరు పిల్లలు. ఏమైంది నాయన్న, ఎందుకొరకో ఏడుస్తున్నావు, నీ కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి, నీ ముఖం చిన్నదైంది నాయన్న, నీ మనసు లోపలున్న మాట ఏంటిది, నీ కడుపులున్న దుఃఖం ఏంటిది, మాతోటి చెప్పవు నాయన్న, మాతోటి చెప్పవు ఆ
ఇంటికి పోతే నా ఆడబిడ్డలు పిల్లలు వచ్చిందా అని మమ్మల దగ్గరికి ఇత్తురు కావచ్చు. మేన మామలు లేరు, మేనత్తలు లేరు, చిన్నమ్మలు లేరు, చిన్నబాబులు లేరు, పెద్దమ్మలు లేరు, పెద్ద బాబులు లేరు. పుట్టినప్పటి సంధి ఇదే రాజ్యం లోపల ఉంటున్నావు, ఇదే దేశం లోపల ఉంటున్నావు. ఏ రాజ్యానికి తోగేటుంటుందో, ఏ దేశానికి తారేటుంటుందో మాకు తెలియదు. ఏ రాజ్యం మేము వెళ్ళిపోము, ఏ దేశం మేము వెళ్ళిపోము. నాయన్న ఒక మాట చెబుతున్న వనరంగ విను, అనబోయే నా మాటను వాళ్ళకించు. నీ కళ్ళ మీద పడతామయ్యా
శక్తి నాకు లేదు మీకన్నా ముందుగా నేను చచ్చిపోతున్నాను ఆ మంత్రి మళ్ళన్న కత్తి లేవట్టి కడుపులో పొడుచుకోను పోవంగా తెలివి కళ్ళ పిల్ల చంద్రానదేవి అన్నది మనం చెయ్యమట్టి మంత్రి మళ్ళన్న ప్రాణం ఎందుకు పోవారే వెళ్ళి పోదాం అన్నా ఎక్కడికన్నా పోదాం బతుకుతనేమో పులి పిల్లలం చచ్చిపోతే బలి పిల్లలం అడవిలో మనం పోతుంటే పాపాత్మలం అయితే మనల్ని పాము గుట్టాలే పుణ్యాత్మలం అయితే మనల్ని పులి తినారే అడవి లోపల మన ప్రాణం పోతే ఇక్కడ మళ్ళన్నకు అతని భార్యకు ఏ బాధ ఉండబోదు వెళ్ళి పోదాం నడు అన్నది అన్నగాని రెక్క పట్టుకొని గుర 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 ముందుక పోతున్నది చంద్రాలదేవి అప్పుడు ఆ పిల్లగాడు మల్లన్న ఇక మా బాకి తీరుతున్నది రాజ్యానికి మా రుణము తీరుతున్నది అని 10,000 పబ్బతి పెట్టి ఆగో జోడించి దండం పెట్టి కలకల కలకల కన్నీరు పెట్టుకుంటా అద్వాన పడివి లోపల అర్ధరాత్రి వెళ్ళ పిల్లగాడు చూడు ఆ వరహార మహారాజు మందారి ఎల్లా బసవదేవుడు సొప్పగట్ట కొరకన వెళ్ళా బాయిల నీళ్లు దొలకాడన వెళ్ళా చెల్లెనెంట పెట్టుకొని వరహాల రాజు ఓ అందాల గోపాల నీ చరితము కూర భోజనం కాబట్టే ఎర్రడి ఎండల్లా గుమ్మడి పండులే ఇద్దరు పిల్లగాళ్ళు వెళ్ళిపోతుంటే ఉడుపుడుకు దుబ్బల్లా ఉత్తరేని గట్లల్లా పల్లేరుగాయల్లా పరికి పొదలకెళ్ళి ఇద్దరు పిల్లగాళ్ళు వెళ్ళిపోతుంటే ఎండలకు అందకాళ్ళు ఆడుతుంటే ఎండలు కొట్టే పండలు కాలే బాధ కలిగిన
జీడి పండ్లు జీవిలిక పండ్లు వాళ్ళ నేరుడు పండ్లు పుల్ల జామ పండ్లు తీసుకొచ్చి ఆ శల్లకు తినిపించుకుంటా. శల్లను ఎప్పుడు అడవి లోపల పెంచి పెద్ద చేస్తున్నాడో. బంగై వాసాలు తుంగై దూరాల తోటి ఏడు కమ్మల గుడిసె ఒకటి తయారు చేసిండు. ఆ శల్లను గుడిసె లోపల ఉంచుతున్నాడు. రోజాక రోజు తినాక దినం అడవిలో ఆ పుల్ల ఈ పుల్ల కట్టెల మోపు తయారు చేసుకొని అడవికి పడమడి బాగాన ఉన్న పక్కూర్లల్లో ఆ కట్టెలు అమ్ముకుంటా. తోని 9 పప్పుతోని 10 వస్తువులు తీసుకొచ్చి ఆ శల్లను ఎప్పుడు రాదుకుంటున్నాడో. ఆగో ఇంతే ఇంత చంద్రాల దేవి రో. 16 పడుసు పిల్ల అయింది చంద్రాల దేవి. గుడిసె లోపలనే ఆ చెల్ల ఉండంగా అన్నగాడు కట్టెల కాని అడవిలకు ఓమంగా అక్కడికి దగ్గర మహేంద్రాది నగరం. మహేంద్రాది నగరాన్ని పరిపాలన చేసేవాడు మహేంద్ర మహారాజు. ఆగ చూసినవాయినా ఆగో మహేంద్ర మహారాజు ఇడి మీదకి వచ్చిండు పిల్లగాడు జోడి మీదకి వచ్చిండు. కన్న తండ్రి ఓమశేర మహారాజు దగ్గరికి వెళ్ళిండు. కన్న తల్లి ఓమనీల దగ్గరికి చేరవచ్చి నువ్వు నాకు దండం పెట్టద్దు, నేను కన్న కొడుకు, నువ్వు నాకు కన్న తండ్రి అయ్యా. నువ్వు నాకు శిల వేసినట్టే ఉంటే ఏ రాజ్యం ఎట్లున్నదో నేను తిరిగి వస్తా. అన్నవోర తండ్రి ఎక్కే గుర్రము తీసి ఆ తనయునికి అప్పయప్పంగా గుర్రం మీద కొరు తీర కూర్చుండి తండ్రులు అందుకుంటా దెబ్బలు పట్టుకుంటా ఇవి తుమాలు పడతా ఉన్నాడు. ఆగో పిల్లగాడు నడిచ వరకు ఒంటి లోపల శక్తి అంత ఒడిసి ఎరలేని దూపలైతున్నాయి. ఎక్కడ నాకు నీళ్లు దొరకాలని అక్కడ ఇక్కడ చూడంగా అడవి లోపల ఏడక మన గుడిసె గండబడ్డది. ఆగో గుడిసె బేడికి నేను పోతే గుడిసె లోపల ఎవరన్నా ఉంటే నాకు నీళ్లు పోతారా అని గుడిసె ఉన్న బేటికి అన్నాడు.
అడవికి వచ్చిన గుడిసెల్లే ఉండదని గుడిసెలకి వెళ్ళి బయటికి రాక నాకు చెప్పి పోయిండు గుండెనేమో గుడిసె కాడన ప్రాణం పోతదని వచ్చేయాలని వెళ్ళిపోతున్నానమ్మా నీ ముందను తీసుకోమని ఆ ముందను వేసి ఆ తల్లి చేతులకి చేతికి అంగా చంద్రాలదేవి శయ్యను చూసిండు చంద్రాలదేవి శయ్యను చూసి మన కళ్ళ పిల్లగాని జాలిగుండ తల్లమాన భగవంత నారాయణ 50 ఏళ్ళకో 60 ఏళ్ళకో ఉండవచ్చు నాడు ఇది వరకు నాకు నేను అవ్వా అవ్వా అని పిలిచిన 50 60 ఏళ్ళకు ఉంటే చేతికున్న ఏళ్ళు ముడతల పట్టి ఉండకపోవునా ఎంత ముద్దుగున్నాయి దీని చేతి వెళ్ళు చేతేకి ఇంత ముద్దుగున్నదంట దీని శరీరం ఇంకెంత అందంగా ఉండాలే ఎంతైనా మంచిదే గుడిసెలకు వెళ్ళి గుంజుతారని పిల్లరెక్క పట్టి బయటికి గుంజిండు ఆ చంద్రాలదేవి అందము చూడలేక ఆ పిల్లగానికి సోయి తప్పిపోయినట్టుగా పట్టే ఎంత అందంగా నీ ఉన్నావు ఈడిని కలవాలి ఈ వందాల బొర్ర బొర్ర కలవాలి పోటాడాలి సరైన తోటే సయ్యాటరాడాలి చిన్నాళ్ళకి ఇచ్చిన దాలు కాయసి గల్లది కన్ను కొట్టిన దాలు మనసు లోపల ఉన్నది మందులున్నదాలంటారు కలిసింది రంబా తను మునిగింది గంగా తను మెచ్చిందే మేనక తను ఊహించుకున్నదే ఊర్వశి ఓ పిల్ల ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం ఏ దేశం నువ్వు దొంగవా దొరవా ఎవడివిరా గొడ్డలి గొడ్డలు పట్టి నరుకుతున్నా ఎవడివిరా దీనికి నోరు లేదా అనే అన్నావు అనుకో కొడతా అడుగు వాళ్ళ దేవురు నాకే వరక మీ ఊరు ఎక్కడరా బెబ్బే బెబ్బేనా ఊరు పేరే బెబ్బేనా మీ అవ్వ పేరేంద్రా బెబ్బే పెద్ద పేరా మీ అయ్య పేరేంది
ఇంకా పెద్ద పేరా? మరి నీ పేరేంద్ర? చిన్నవే. ఆహా, చిన్నవే గాని అడవిలో మాకు అన్నం లేక నీళ్లు లేక మేమే దత్తాం అంటే నువ్వు మాకు ఎక్కడో నీ దొరికినావు నీకు భూ కావాలంటాను. ఏ పాప ఎడ్డోడు తప్ప ఏమన్నా ఇగో నువ్వు కట్టెలు కొట్టుకొస్తావని పోయిన వాడికి ఈయన గుడిసెకాడకి వచ్చిండు బుర్ర వేసుకొని వచ్చి కొన్ని నీళ్ళు ఇవ్వని వల్ల నేను పుస్తకం నీళ్ళు ఇచ్చిన ఇక చెంబు తీసుకోండి నా చెయ్యి పెట్టి కొంగు పెట్టి గుంజండే నేను లేనప్పుడు కాదు మగవని వైద్య ఇప్పుడు ముట్టుకోర సూత్త మగవని వైద్యమన్నా ఆయన పెళ్లి చేసుకుంటాడు అంట నేను కావన్నట నువ్వు ఇస్తావయ్యో చెప్పు నా చెల్లెని ఇచ్చి నీకు లగ్గం చేయాలి ఎందుకు ఇయ్యావు నీకు ఉన్నదేంటి నాకు లేనిది ఏంటిదిరా అగో మాకేం లేదు నీకు అన్ని ఉన్నాయి వరకల్ల పిలగాడు వరహాల మహారాజు ఏమన్నాడు అయ్యా మీరు రాజ్యాన రాజులు ఉన్నట్టున్నారు మేము చెట్ల కింద బుచ్చగల్ల కన్నా అద్వానపు బతుకు మేము బతుకుతున్నాం పొద్దుంటే మాపుంట లేదు మాపుంటే పొద్దుంట లేదు తండ్రి మీకు మాకు కలుస్తానయ్యా అని అడగంగా నా రాజ్యం తీసుకుపోయి నీ శల్యను ఘనంగా లగ్గం వేసుకుంటున్నాని పిలగాడు వరహాల మహారాజు వెంబడి పెట్టుకోని అమ్మవారు చంద్రాల దేవిని వెంబడి పెట్టుకోని ఇక్కడికి దగ్గర ఓమసేనగరం ఏర వచ్చిండ్రు ఓమసేనగరంలో బల ఆ పిల్లకు పిలగానికి వేద వేద బ్రాహ్మణోత్తములు మంత్రాన్ని చదవంగా ఇది పెద్దలందరూ అక్షంతరయ్యంగా పెద్దలంతా గుడినారా పోతున్నానని ఆ అడవిలోకి వెళ్ళిపోతున్నాడు వరహాల రాజు వరహాల రాజు సంగతి ఆ చోట ఉండనివ్వు గాని మంగళవాణి పాడారమ్మా మా దేవయాన